నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అంటే నవరాత్రులు మొదటి రోజు, నేనైతే నవరాత్రులు పూజ చేస్తాను, అఖండ దీపం వెలిగిస్తాను, కలశం పెడతాను. ఇంకా చేసుకునే వాళ్ళకి కొందరు అయితే కలశం పెట్టకుండా చేసుకుంటారు, అఖండ దీపం పెట్టకుండా చేస్తారు. నేను ఎలా చేసిన అనేది వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న టేబుల్ తీసుకొని దాని మీద కొత్తది క్లాత్ వేసుకున్న తర్వాత బియ్యం పోసి పటం పెట్టుకున్న. నేను ప్రతిసారి పటమే పెట్టుకుంటాను. ఈసారి మట్టుకు అమ్మవారి విగ్రహం కూడా తెచ్చాను. అమ్మవారి పటానికి చిట్టి గాజులు మాల వేసిన, ఇక్కడైతే కలశం పెట్టుకున్నా. కలశంలో ఇక్కడ వరకు మట్టికే నీళ్ళు పోసుకున్నా, మొత్తం పోయలేదు. ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను. మొత్తం నీళ్ళు అయితే పోసుకోవద్దు. తర్వాత నేను ఇక్కడ గంధం అంటే స్వస్తికి వేసి గంధం పెట్టుకొని బొట్టు అయితే పెట్టేసుకున్నాను. మనం కలశం పెట్టుకోవడానికి ఎట్లా అయితే ఏ దేవుడికైనా మనం కలశం ఇలాగే పెట్టుకుంటాం కదా, సో ఆ విధంగానే నేను పెట్టుకున్నాను. ఇక్కడ అయితే ఒక చామంతి పువ్వుకు నేను పసుపు దారం అయితే కట్టిన. ఇప్పుడు ఈ కలశాన్ని కట్టుకోవాలి. అయితే ఒక వరుస కాకుండా రెండు కానీ మూడు వరుసలు కానీ వచ్చేటట్టయితే చుట్టుకోవాలి. ఐదు చుట్లైనా చుట్టుకోవచ్చు, కానీ ఒక వరుస కాకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్టేసుకున్నా కలశానికి కంకణం కట్టిన. కంకణం తర్వాత ఇప్పుడు దీంట్లోకి గంగాజలం వేస్తున్నాను. ఎప్పుడైనా నీళ్ళు అనేవి కలశంలో నిండుగా ఉంచకూడదు, మనం కొబ్బరికాయ పెడతాం కదా, అందుకని కొద్దిగా గంగాజలం వేసుకున్న తర్వాత ఇంకా ఏమేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ పువ్వు, ఏవైనా పువ్వులండి, పువ్వు తర్వాత పసుపు, కుంకుమ, ఇంకా నవధాన్యాలు ఉంటే నవధాన్యాలు, లేదంటే ఏదైనా ధాన్యం వేసుకోవచ్చు. ఇక్కడ పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇంకా నేనైతే నవధాన్యాలు ఉన్నాయి నా దగ్గర, అది కూడా వేస్తున్నాయి ఈరోజు. దాంతోపాటు పసుపు కానీ పసుపు కొమ్ము కానీ వేసుకోవచ్చు. నేనైతే పసుపు కొమ్ము ఉంది కాబట్టి పసుపు కొమ్ము కూడా వేసిన. తర్వాత ఒక వక్క వేసిన. ఇక్కడ ధాన్యం వేస్తున్నాను, ఏదైనా ధాన్యం వేసుకోవచ్చు. అంటే అమ్మవారికి అయితే నేను నవరాత్రుల్లో కలిసిన ఇంట్లో పెట్టుకుంటా అదైతే చూపిస్తున్నా అండి. ఇంట్లో నాణం వేసుకున్నా, అంటే 1 రూపీ చెక్క అండి. నాణం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి కలశం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మామిడాకులు కానీ, లేదు మనకి మామిడాకులు లేవు అనుకున్నప్పుడు తమలపాకులు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మామిడాకులు పెడుతున్నా. కలశానికి ఎన్ని పెట్టుకోవచ్చు అంటే 5 ఆకులు కానీ లేదంటే 9 ఆకులు కానీ పెట్టుకోవచ్చు అండి. నాకు తెలిసిన విధంగా నేను ఒకసారి అయితే నవరాత్రులు స్టార్టింగ్ చేసేటప్పుడు అన్నీ నేను గుడిలో పంతుల్ని కనుక్కున్నాను. ఇంకా నేను ఆ విధంగానే చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను 9 మామిడాకులు అయితే పెడుతున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ పెడతాం కదా, ఇక్కడ నేను బూరున్న కొబ్బరికాయకు కడుక్కొని పసుపు రాసుకున్న. మొత్తం కొబ్బరికాయ నిండుగా, అంటే మనం బూరు తీయకపోయినా కూడా కొబ్బరికాయకు మొత్తం పసుపు పూసేసి తర్వాత ఒక కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకోవాలి. అట్లనే నేను ఇక్కడ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన, దాన్ని కలశానికి అయితే పెట్టినాను. ఫ్రెండ్స్, ఎవరైతే అఖండ జ్యోతి వెలిగిస్తారో వాళ్ళు చాలా నియమాలు అయితే పాటించాలి. ఇక్కడైతే నేను కలశం అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా కలశం పెట్టకుండా, అఖండ జ్యోతి వెలిగించకుండా నవరాత్రి పూజలు కూడా చేసుకోవచ్చు. నవరాత్రుల పూజల్లో అమ్మవారికి కలశం పెట్టకుండా, అఖండ జ్యోతి వెలిగించకుండా కూడా నవరాత్రుల పూజలు చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అఖండ జ్యోతి వెలిగిస్తాను, కలశం కూడా పెడతాను కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాను. ఇంకా అఖండ జ్యోతి వెలిగింది మనకు కలశం పెట్టుకున్నామంటే చాలా నియమాలు అనేటివి ఉంటాయి, అవన్నీ పాటించాల్సి వస్తుంది. మనం అమ్మవారి ఇక్కడ వెనక డెకరేషన్ చేసుకున్నాము. అది ఎవరి స్తోమతకు ఎవరికి వీలుకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ చిత్రపటాన్ని పెట్టినాను, అమ్మవారి పటాన్ని. విగ్రహం లేని వాళ్ళు విగ్రహం మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కలశస్థాపన అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి అఖండ దీపం ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలి నవరాత్రులకు అనేది చూపిస్తున్నా. మనం నేల మీద పెట్టుకుంటే కనుక జాజితో కింద అలుక్కోవాలి. ఇట్లా మనం ప్లేట్లో పెట్టుకోవాలనుకుంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ అసలు తీసుకోవద్దు, లేదు అంటే మన అరటాకు కూడా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకొని దీని మీద కొంచెం పసుపు వేసుకొని వాటర్ తీసుకోవాలి. ఇక్కడ భూశుద్ధి శుద్ధి చేస్తున్నాం. కింద అయితే మనము భూమి మీద చేస్తే జాజితో కానీ పసుపుతో కానీ ఇట్లానే అలుక్కోవాలి. తర్వాత పేటుకు బొట్లు పెట్టుకోవాలి, 5 కానీ 9 బొట్లు కానీ పెట్టుకొని. బియ్యం పిండి, బియ్యం పిండి మట్టికే వాడాలండి ముగ్గు వేయడానికి. మీకు ఏది ఈజీగా వస్తే ఆ ముగ్గు వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నా. నేను చేసే పూజనైతే నేను ఎట్లా చేసుకుంటానో వీడియోలో చూపిస్తున్నా. ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలోకి నేను కొద్దిగా పసుపు కుంకుమ వేసుకున్నా. ఇప్పుడు ఈ ప్లేట్ను, అంటే మనం ఎక్కడైతే నవధాన్యాలు పోసి మనం దీపం వెలిగించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి.
ఇంకా అఖండ దీపమైనా కలశమైనా కూడా అమ్మవారికి కుడి చేయి వైపున ఉండాలి కాబట్టి నేను అమ్మవారికి కుడి చేయి వైపు అటు వస్తుంది, అటు సైడ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను విగ్రహం పెట్టుకున్నా కదా, విగ్రహానికి రైట్ సైడ్లోనే అమ్మవారి కలశం అంటే కలశం చెంపు అయితే పెట్టినాను. ఇట్లా మనం పీఠం మీద పెట్టినప్పుడు మనకి ప్లేస్ లేదు అనుకుంటే, ఒకవేళ పీఠం మీద మనం పెట్టడానికి ప్లేస్ సరిపోదు అనుకుంటే కింద కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అఖండ జ్యోతి కదా. మళ్ళీ మనకి ఒకవేళ ప్లేస్ లేకపోతే కింద సైడ్ కూడా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు పెద్దగానే ఉంది కొంచెం పీట కాబట్టి అమ్మవారికి కుడి చేతి పక్కకు వచ్చేలాగా ప్లేట్ను కూడా పెట్టేసుకున్నా. ఇవి ప్రమిదలు చూసినారా పెద్దయండి, మనం దీపం వెలిగించడానికి తెచ్చినాను. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నా. ఇప్పుడు ఈ ప్రమిదలకి పసుపు పూసుకోవాలి, దానికోసం ఒక ప్లేట్లోకి పసుపు తీసుకొని కొద్దిగా గంగాజలం అంటే కొన్ని మంచినీళ్ళు వేసుకోవాలి. దీంట్లోకి గంగాజలం వేస్తే పవిత్రమవుతుంది మనకు కాబట్టి గంగాజలం వేసినాము. కొంచెం లూజ్గా కలుపుకోవాలి, కలుపుకొని ఇట్లా మనకంటే మనకి ఈ ప్రమిదలకు మంచిగా పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని రెండు ప్రమిదలకు కూడా పెట్టేయాలి. ఈ మధ్యలో ఆయిల్ పోస్తాం కాబట్టి దానికి తాకకుండా చూసుకోవాలి. ఈ పైన అట్లాగే కిందికి రెండు ప్రమిదలకు పెట్టేసుకోవాలి. పసుపు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ముగ్గేసుకున్నాం కదా, ముగ్గేసిన ప్లేట్లోకి నవధాన్యాలు పోసుకుంటున్నా. ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు మన అమ్మవారి పూజను వేరేలా చేస్తారు. దుర్గామాత పూజ స్టేట్లను బట్టి కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది, వాళ్ళు కొంచెం వేరే విధంగా చేస్తారు. మనది తెలుగు వాళ్ళది కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఈ కలశస్థాపన కానీ నవధాన్యాలు పూసలు కానీ ఇవన్నీ కొంచెం వేరేలా ఉంటాయి. నేను ఇక్కడ అట్లా చేస్తా అనేది అయితే మీకు చూపిస్తున్నా. నేను ఫస్ట్ టైం పూజ అంటే నవరాత్రిలో పూజ స్టార్ట్ చేసినప్పుడైతే అన్ని గుడి పూజాన్ని కనుక్కొని ఆ విధంగా చేసుకుంటూ పోయినాను. ఇప్పుడు అదే విధంగా చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఆయిల్ పోసుకుంటున్నా, పూజ నూనె నిండుగా పోసుకొని పెద్ద ఒత్తులు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి 9 రోజులు వెలగడానికి. ఆ ఒత్తును అయితే వేసుకున్నా, అది ఒక 2 నిమిషాలు అయితే నానాలి కాబట్టి అందులో వేసేసిన. ఇంకేందండి అన్నీ రెడీ అయిపోయినాయి, పూజకైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నేను పంచామృతం కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా దీపారాధన చేయడానికి ఒత్తులు వేసిన తర్వాత మటుకే కుంకుమను పెట్టుకోవాలి, పెట్టుకుంటున్నా. ఇంకా నా పూజ అయితే అయిపోతుంది. అన్నీ రెడీ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత మనకి నవరాత్రుల పూజ ఎట్లా చేయాలనేది ఒక బుక్ దొరుకుతుంది, ఆ బుక్ చదువుకుంటూ అయితే నేను పూజ అనేది చేస్తాను. నవరాత్రుల పూజ మనం ఎట్లా చదువుకోవాలి, మంత్రాలు ఎట్లా చదువుకోవాలి, ఏది ఎప్పుడు చేయాలని మనకు బుక్ అయితే దొరుకుతుంది. ఆ బుక్ తీసుకుంటే మనకు అన్నీ ఉంటాయి, మనం ఎట్లా పూజ చేయాలి ఏంటి అనేది, ఆచమనం ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి. నేనైతే బుక్ చదువుకుంటూ చేస్తా, ఏదైనా కూడా అన్నీ మనం కలశస్థాపనకు కానీ ప్రతిదీ మనకి బుక్లో బుక్లో అన్నీ ఉంటాయి, సంకల్పం ఎట్లా చేయాలి ఏంటి అనేది. ప్రతి దాని మీద పంచామృతాన్ని చదువుకోవాలి. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వ్యానారాయణాయ స్వాహ ఓ మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచరణం చేయగలను.